అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 8985189851. దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న రెజ్లర్ల ఆందోళనకు రోజు రోజుకి మద్దతు పెరుగుతూ వస్తుంది. రెజ్లింగ్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ ను పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు రైతు సంఘం నేతలు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా నేతృత్వంలో పలువురు రైతులు ఢిల్లీకి వెళ్లారు. వాళ్లతో పాటు ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల నుంచి కాప్ పంచాయతీ నేతలు కూడా రెజ్లర్లకు సంఘీభావం తెలిపేందుకు జంతర్ మంతర్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. సరిహద్దు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో వారికి సంఘీభావం తెలిపేందుకు రైతులు వస్తుండటంతో జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలలో భద్రతా తనిఖీలు పెట్రోలింగ్లు పెంచారు. అలాగే చట్టాలను ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఢిల్లీని కలిపే హర్యానా పంజాబ్ హిమాచల్ జమ్మూ కాశ్మీర్లను కలిపే 44వ నంబర్ జాతీయ రహదారి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. రైతు నేతలు రెజ్లర్లకు మద్దతు ఇచ్చేందుకు ఢిల్లీకి బయలుదేరిన క్రమంలోనే ట్రిక్కీ బోర్డర్ వద్ద రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని, ట్రాక్టర్లకు పర్మిషన్ లేదని వారిని వెనక్కి పంపారు. దీంతో రైతులు పోలీసులతో వాగ్వాదం జరిగింది. మరోవైపు రెజ్లర్ల విషయంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని రైతు ప్రకటించారు. రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్త నిరసనలు చేపడతామని ఇప్పటికే సంయుక్త కిసాన్ మోర్చా స్పష్టం చేసింది. ఈ నెల 11 నుంచి 18 వరకు అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లాలు, తాలూకా కేంద్రాలలో సభలు, నిరసనలు, ర్యాలీలు చేపడతామని రైతు సంఘాలు తేల్చి చెప్పేశాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.